డైరెక్టర్ నాగశ్విన్ గురించి మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మహానటి వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని డైరెక్ట్ చేసిన ఈయన జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్తో నిర్మాతగా మారారు. ఇప్పుడు ప్రభాస్తో ప్రాజెక్ట్ కే అని పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆయన రీసెంట్గా ఓ ప్రెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆపద్ బాంధవుడు సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదంటూ ఆయన అన్నారు. అసలు ఆపద్ బాంధవుడు సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చిందనే వివరాలను తెలుసుకుందాం. స్వాతి ముత్యం, శంకరాభరణం వంటి క్లాసిక్ సినిమాలను అందించిన నిర్మాత ఏడిది నాగేశ్వరరావు మనోరాలు శ్రీజ నిర్మాతగా మారారు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వంశీ దర్శకత్వంలో ఆమె నిర్మించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ మూవీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి నాగశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏడిది నాగేశ్వరరావు గారి పూర్ణోదయ బ్యానర్ మళ్లీ ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందని, స్వాతి ముత్యం, శంకరాభరణం సహా మా గొప్ప గొప్ప సినిమాలన్నీ ఆ బ్యానర్లో రూపొందాయి. నాకు ఆ బ్యానర్లో వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమా చాలా ఇష్టం. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఆ సినిమా చూశాను, బాగా నచ్చింది. కానీ ఆ సినిమా ఆడలేదని అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అంత మంచి సినిమా ఎందుకు ఆడలేదని నాకు అర్థమే కాలేదు అని చెప్పుకొచ్చారు. పూర్ణోదయ మూవీస్ వంటి గొప్ప సంస్థలు నాకు పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అలాంటి బ్యానర్ గురించి అందరికీ తెలుసు. అనుదీప్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ ఇచ్చాడంటే చాలా నవ్వులుంటాయి. తను జాతిరత్నాలు సినిమాతో హిట్ కొట్టిన తర్వాత తన జర్నీ ఒకటే చూసుకోకుండా తనతో పాటు ఉండే టీంను ఎంకరేజ్ చేయడం చాలా మంచి పరిణామం. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా పోస్టర్ చూశాను. డైరెక్టర్ వంశీ యూనిక్ కామెడీతో చేసిన సినిమా ఇది. సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తిగా ఉంది అన్నారు.